రష్యా ఏది జరగకూడదని కోరుకుందో అదే జరిగింది. నాటో, యూరప్, అమెరికా దేశాల సైన్యం తన సరిహద్దులకు రాకూడదు అనుకుంది. ఉక్రెయిన్ని నాటోలో భాగస్వామిగా కానీ యూరోపియన్ యూనియన్లో భాగస్వామిగా కానీ చేసుకుంటే ఆయా దేశాల సైన్యం అక్కడికి వస్తుంది, అది కరెక్ట్గా తనకి ఆనుకుని ఉన్నటువంటిది కాబట్టి దాని వలన ఇంపాక్ట్ అవుతుంది అన్నటువంటిది భావించింది. కానీ ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమైంది అంటే రివర్స్ కథ నడిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉక్రెయిన్ ఓటమి పాలు కావడం అమెరికా యూరప్ దేశాలకు పెద్ద కష్టమైంది, సమస్య అయింది. దీన్ని పరిష్కరించుకోవడానికి కొత్త ఎత్తు వేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ కొత్త ఎత్తులో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే రష్యన్ సైన్యం ఇప్పుడు అక్కడికి వచ్చేసింది. ఎట్లా? పోలాండ్ని అడ్డుపెట్టుకుని వచ్చింది. పోలాండ్తో పాటుగా నాటో దేశాల మద్దతు, అంటే ఇప్పుడు ఉక్రెయిన్ ఓడిపోతే రేపొద్దున రష్యా అక్కడ దాని సత్తా పెరుగుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒకప్పుడు రష్యాలో నుంచి విడిపోయినటువంటి దేశాలన్నీ కలిపి ఇప్పుడు నాటో భాగస్వామ్య దేశాలుగా తమ దేశంలోకి అమెరికన్ సైన్యం కావాలి, నాటో సైన్యం కావాలని రిక్వెస్ట్ చేయడం, అమెరికాతో ఒప్పందం చేసుకోవడం, సంతకం పెట్టడం, దీంతో ఆ సంతకం ఆధారంగా ఇప్పుడు అమెరికన్ సైన్యాలు రష్యా సరిహద్దులకి వచ్చి చేరుతున్నాయి. రష్యా ఏది జరగకూడదని యుద్ధం చేసిందో ఇప్పుడు అదే జరుగుతోంది. మరి దీనికి ప్రతీకారంగా రష్యా ఆయా దేశాల మీద కూడా దాడి చేసి నేరుగా ప్రత్యక్షంగా అమెరికాతో యుద్ధానికి వెళ్తుందా లేదా చూసి చూడనట్టు పోతుందో చూడాలి.